కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో భూ కబ్జాల రాజు అలియాస్ బుర్గరాజుపై ప్రత్యేక కథనం. బుర్గరాజు ఇతను ఆంధ్ర నుండి పొట్ట చేత పట్టుకొని నగరానికి వలస వచ్చాడు. పలుచోట్ల ఉద్యోగాలు చేశాడు. చాలిచ్చాలని జీతంతో ఎన్నాళ్ళు అనుకున్నాడు. కైసర్ నగర్ ప్రాంతంలో 2014 కోరీలు పూడ్చాలని ప్రభుత్వ ఆదేశాలు రావడంతో ఇక్కడి భూములపై ఇతని కన్ను పడింది. లావణి పట్ట భూములను ఇతను ఇతనితో పాటు ఒక వార్డు మెంబర్ సహకారంతో ఇక్కడ కొంత భూమిని కొన్నాడని సమాచారం. నిజానికి ఈ భూములు ప్రభుత్వం 2002 లావణి పట్టాలను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. ఇతను దొంగ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ సృష్టించుకొని భూములను ప్లాట్లు చేసి అమ్మడం మొదలు పెట్టుకున్నాడు మనోడు. ఇక ఎవరైనా ఇతనికి బెదిరిస్తే వారిపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వారిపై దొంగ కేసులు పెడుతూ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నాడు. న్యాయస్థానానికి తప్పుదోవ పట్టిస్తూ నేను నీతిమంతుడిని, నేను ప్రభుత్వం స్థలం కొన్నాను, నేను మోసపోయాను, నేను అమాయకుడిని అంటూ ముసలి కన్నులు పెడుతున్నాడని సమాచారం. ఇదంతా రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఇతనిపై భారీగా భూ కబ్జాలు కేసులు ఉన్నాయి. అయినా మనోడు బుద్ధి మార్చుకోడు. ఇప్పటికైనా ప్రభుత్వ స్థలాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.